నమస్కారం అర్చన గారు నమస్తే సిరి హ్యాబిట్స్ ద్వారా కూడా మనం మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటారా ఏ విధంగా చేసుకోవచ్చు అసలు మనిషికి ముఖ్యంగా ఉండాల్సిన హ్యాబిట్స్ ఏంటి అంటే నార్మల్గా సిరి చాలా వరకు మనము చాలా అద్భుతమైన లైఫ్ కావాలి అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా కానీ మన హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో డైలీ అలవాట్లు ఉంటాయి కదా వాటిల్లో మాత్రం ఏమీ చేంజ్ ఉండదు అలా చేంజ్ ఉండనప్పుడు కొత్త రిజల్ట్స్ రావాలంటే వస్తాయా సో దానికోసం ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో కొద్ది చేంజ్ అయితే తీసుకురావాల్సిందే సో మేబీ అంటే ఇప్పుడు చాలా మంది రిచ్ పీపుల్ని మనం చూస్తుంటాం వాళ్ళ హ్యాబిట్స్ కనుక డైలీ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో అని గమనిస్తే కొన్ని కొన్ని చేంజెస్ మనం కూడా చేసుకురావచ్చు చేసుకున్నప్పుడే మనకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి బికాజ్ అవన్నీ ప్రూవ్ కదా చూస్తున్నాము వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాము మోటివేట్ అవుతున్నాము ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ఆ హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలన్నమాట లైక్ ఏదన్నా కానివ్వండి మన మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనకు అద్భుతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఐడియాస్ వస్తూ ఉంటాయి ఏది చేయాలన్నా కూడా సో ఒక ట్వంటీ వన్ డే ఈస్ ద సీక్రెట్ అండి దట్స్ ద కీ అనమాట ఓకే సో మన లైఫ్లో ఎలాంటి చేంజ్ రావాలి అన్నా కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకోవాలన్నా ట్వంటీ వన్ డేస్ చేసి చూడాలి అప్పుడే మనకు రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి బికాజ్ మన బ్రెయిన్లో న్యూరల్ కనెక్టివిటీ ఫామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ట్వంటీ వన్ డేస్ అదే చేస్తామో కన్సిస్టెంట్గా మళ్ళీ తర్వాత కూడా అదే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకని మన ఎలా అంటే హ్యాబిట్స్ ఇప్పుడు చూడండి మనము బుక్ రీడింగ్ కానివ్వండి మెడిటేషన్ చేయడం కానివ్వండి ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి ఏమన్నా చేయొచ్చు బికాజ్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే అంటే ఆబ్వియస్గా మన బాడీలో చేంజ్ వచ్చినప్పుడు మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది బికాజ్ ఆక్సిజన్ అది ఎలాంటి పాత్ర పోషిస్తుందో మనకు తెలుసు ఆల్రెడీ సో డెఫినెట్గా దేంట్లో అన్నా కానివ్వండి ఫిజికల్ చేంజెస్ మెంటల్ చేంజెస్ ఇమోషనల్ చేంజెస్ జరుగుతూనే ఉంటాయి మన బాడీలో సో ఖచ్చితంగా డైలీ చేయలేను అని అనుకునే వాళ్ళు కూడా టూ డేస్కి ఒక్కసారి చేయండి ఎక్సర్సైజ్ లేదంటే త్రీ డేస్కి ఒక్కసారి వీక్లీ ట్వైస్ అన్న ట్రైస్ అన్న చేసుకుంటట్టుగా చూసుకోవాలి బుక్ రీడింగ్ అన్నా కానివ్వండి ఏదైనా మెడిటేషన్ ఇప్పుడు మనతో మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన లైఫ్ ఎలా వెళ్తుంది అనలైజ్ చేసుకోవాలి మనకి మనం మనకు తెలుస్తుంది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ వాటిపైన డిపెండ్ అయితే గనక మనం ఎప్పుడు కూడా లోగా ఫీల్ అవుతూ ఉంటాం సో మన ఇన్నర్ పొటెన్షియల్ ఏంటి అనేది తెలుసుకొని ఏదన్నా చేసినా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో బుక్ రీడింగే తీసుకోండి మనకు ఎంతో నాలెడ్జ్ వస్తూ ఉంటుంది చదువుకుంటూ ఉంటే అవునా కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి బికాస్ నాలెడ్జ్ విత్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అదర్వైజ్ ఇట్స్ ఏ గార్బేజ్ కదా ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెట్టామో నాలెడ్జ్ని అదే విజ్డమ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మన లైఫ్లో చేంజెస్ చేసుకోవాలి చాలా వరకు అందరు అనుకుంటూ ఉంటారు మన పాస్టే మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది అని కానీ ఇట్స్ రాంగ్ అనమాట మన ప్రజెంట్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది మనం ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఆలోచిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎనర్జీ ఫ్లో అనేది ప్రజెంట్ మూమెంట్లో ఉంది కాకపోతే మనకి పాస్ట్లో కొన్ని కొన్ని జరుగుంటాయి మేబీ చిన్న చిన్న అచీవ్మెంట్స్ కానివ్వండి అలాంటివి ఉంటే మాత్రం మనము గుర్తు చేసుకొని మోటివేట్ అవ్వడానికి అవి గుర్తు చేసుకుని ఎస్ నేను అప్పుడు చేశాను కదా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి ఒకవేళ నెగిటివ్ ఏమైనా జరిగి ఉన్నాయనుకోండి అంటే లెట్ గో చేసేయాలి వాటి గురించి అవసరం లేదు ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు మన లైఫ్ని సో ఎప్పుడు కూడా మన ప్రజెంట్ మూమెంట్ ఇంపార్టెంట్ ద ప్రెసెంట్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అద్భుతమైన బుక్ కూడా ఉంది సిరి ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్ ద పవర్ ఆఫ్ నౌ అనే బుక్లో అసలు ఈ టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ప్రెసెంట్ మూమెంట్లో మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు మన లైఫ్ని మనం రీడిజైన్ చేసుకోవచ్చు వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ స్టోరీ అనమాట నా లైఫ్ ఎలా ఉండాలి అని జస్ట్ ఇమాజిన్ చేయండి ఇంత బాగుంటే ఎలా ఉంటుంది అనేది బికాజ్ మన సబ్కాన్షియస్ మైండ్కి అండి ఏది అబద్ధము ఏది నిజము అనేది తెలియదు అసలు ఇది అయిపోయిందా అవ్వబోతుందా అనేది కూడా తెలియదు ఎలాంటి ఇమాజినేషన్ చేస్తే ఎలాంటి విజువలైజేషన్ చేస్తే అలాగే అక్కడ ఫిక్స్ అయిపోతుంది అనమాట సో నీ లైఫ్ ఎలా ఉండాలి అనేది డైలీ ఆ మైండ్కి చూపిస్తూ ఉండాలి మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట కానీ మనం ఏం చేస్తూ ఉంటాము ఏదైతే వద్దో దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం మన ఎనర్జీ అంతా వద్దు అన్న దానిపైన వెళుతుంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మరి ఒక మనిషి మంచి హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనము జనరల్గా ఈ ఎలాంటి హ్యాబిట్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా అనగానే తొందరగా రియాక్ట్ అవుతాం అవునా సో ఆ క్వాలిటీ కొంచెం తగ్గించుకోవాలి ఆ రియాక్ట్ అయ్యేదానికన్నా రెస్పాండ్ అవ్వాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న చేంజెస్ ఇలాగే మన లైఫ్ని అంటే ప్రజెంట్ మూమెంట్కి ఎక్కువ ఫోకస్ వచ్చేటట్టుగా అండ్ మీరు ఇప్పుడు అన్నట్టుగా ఎలా చేంజ్ చేసుకోవాలంటే మనము రియాక్ట్ అవ్వడం కన్నా రెస్పాండ్ అవ్వడం చాలా మంచిది ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం టైం ఇవ్వాలి బికాస్ ఇమీడియట్గా సాల్వ్ అవ్వాలి అంటే అవ్వదు కదా మెషిన్ కాదు కదా మనము మెషిన్ కాదు కొంచెం టైం ఇవ్వాలి దేనికైనా కొద్దిగా టైం ఇస్తే కనుక సర్దుకుంటాయి యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏదైనా కానివ్వండి యాక్సెప్ట్ చేయాలి రిసెర్చ్ చేస్తే కనుక ముందుకు వెళ్ళలేం స్ట్రక్ అయిపోతాం సో ఏదైనా యాక్సెప్ట్ చేసి ఒకవేళ మిస్టేక్ ఉన్నా దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి సో ఇలా చేయొచ్చు బికాజ్ ఎప్పుడు కూడా గుర్రంకి నిజంగా చెప్తూ ఉంటారు కదా అందరూ నీళ్ళ వరకు తీసుకెళ్తారు కానీ ఎవరు తాగించలేరు సేమ్ అదే విధంగా అండి మనకి ఇప్పుడు టీచర్ ఒక స్టూడెంట్కి టీచ్ చేసినా కూడా అందరికీ అదే విధానంగా టీచ్ చేస్తూ కానీ ఎగ్జామ్ రాసేది ఎవరు మనమే అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది కదా సో టోటల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి ఎంతసేపు మన లైఫ్లో ఫెయిల్యూర్ని చూస్తున్నాము అంటే వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అలాంటి పరిస్థితి ఉంటే బాగుంటుండే నేను చాలా గ్రో అయ్యే వాళ్ళని అని చెప్పేసి అలా అనుకుంటాం కానీ ఎవరిని బ్లేమ్ చేయొద్దు ఇట్స్ టోటల్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ మనమే రెస్పాన్సిబుల్ మన లైఫ్లో ఏది కానివ్వండి ఏది జరిగినా కూడా మనమే రెస్పాన్సిబుల్ దాన్ని యాక్సెప్ట్ చేసి నేర్చుకొని ముందుకెళ్ళాలి సో నేచర్ మనకి అద్భుతంగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి మన ఇంటెన్షన్ బాగుండాలి ఏదన్నా గోల్ ఉంది అనుకోండి క్లారిటీ ఉండాలి అలాంటప్పుడు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి మరి మెడిటేషన్ ద్వారా కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చు అంటారు మన లైఫ్లో నిజంగా మెడిటేషన్ని హ్యాబిట్ లాగా చేసుకోవాలి అది కన్సిస్టెంట్గా చేసామనుకోండి మన మైండ్ ఒక అద్భుతమైన ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అనమాట మనం ఏది కావాలన్నా కూడా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు బికాస్ మనం ఉండే స్టేట్ అండి బీటా స్టేట్ అంటే బీటా వేవ్స్ అనేది మన బ్రెయిన్లో ఉంటాయి అప్పుడు చాలా గజిబిజిగా ఉంటుంది నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి మన మైండ్లో సో ఎప్పుడైతే డైలీ మనం మెడిటేట్ చేసామో కొద్దిగా సైలెన్స్ అనమాట మైండ్కి కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది ఆ చాలా చాలా ఆలోచనల నుంచి కొద్దిగా డైవర్ట్ అయ్యి మనకు ఏదైతే కావాలో దానిపైన దృష్టి పెట్టడానికి స్కోప్ ఉంటుందన్నమాట సో ఒక డైరెక్షన్ అనేది ఇవ్వగలుగుతాం ఆలోచనలకి సో ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అండి పొద్దున్న లేవగానే ఆల్ఫా స్టేట్ ఉంటుంది నైట్ పడుకునే ముందు కూడా ఆ స్టేట్ మనకు వస్తుంది మన బ్రెయిన్లో సో మనకు కావాలి అనుకున్న దానిపైన దృష్టి పెట్టి అఫర్మేషన్స్ చేసుకోవచ్చు ఆ మెడిటేషన్లోనే అఫర్మ్ చేసుకోవచ్చు విజువలైజ్ చేసుకోవచ్చు సో ఈ చేయడం ఎలా అంటే నైట్ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో డైలీ కన్సిస్టెంట్గా చేస్తే కనుక డెఫినెట్లీ మనం మీరు అన్నట్టుగా డబ్బులను కూడా అట్రాక్ట్ చేస్తాం బికాస్ మనీ మెడిటేషన్ అని కూడా మనం అనుకోవచ్చండి డబ్బులు కావాలంటే డబ్బులపైన ఫోకస్ పెట్టాలి అలాంటప్పుడు డెఫినెట్లీ మనం అట్రాక్ట్ చేస్తాం మరి మీ దగ్గర క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి అలాగే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు అంటే వన్ టు వన్ కౌన్సిలింగ్ ఉంటుందండి అండ్ విధంగా ఫైవ్ డే క్లాసెస్ కూడా పెడుతూ ఉన్నాం అనమాట సో ఇప్పుడు వెల్త్ క్రియేషన్ ఎలా మనం డబ్బులని క్రియేట్ చేయొచ్చు ఎప్పుడు కూడా డబ్బులు రావాలి అనేది అనుకుంటాం కానీ అసలు డబ్బులని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా క్లాసెస్లో చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సరే